ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక్కొక్కటి ఒక కేజీ ద్రవ్యరాశులు ఉన్న రెండు గోళాకార బంతుల్ని 1 సెంటీమీటర్ దూరంలో ఉంచారు. వాటి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలాన్ని కనుక్కోండి. వాటి మధ్యన ఉండే గురుత్వాకర్షణ బలాన్ని చూస్తున్నట్లయితే ఇప్పుడు మనకేంటంటే ఒక్కొక్కటి ఎంత 1 కేజీ ద్రవ్యరాశి కలిగి ఉంది. మరి D=1 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ని మనము మీటర్లోకి మార్చామండి, 10^-2 మీటర్స్. ఓకే, ఇందులో మనకి క్యాపిటల్ జీ వాల్యూ 6.67 × 10^-11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇక్కడ గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించాలి కాబట్టి అప్పుడు ఫార్ములా F=gm1m2/d². ఇక్కడ F=g అంటే 6.67 × 10^-11, m1 m2 అంటే ఇంటూ 1 ఇంటూ 1, d వాల్యూ మనకు 1 × 10^-2² అండి. ఓకే, ఇక్కడ 6.67 × 10^-11 ఇది మనకేమవుతుందండి, 2 2 4 కాబట్టి ఇది పైకి పోతే 10^+4 అవుతుంది. 11లో నుంచి 4 లెస్ చేసినట్టయితే మనకి ఎంత అవుతుందండి, F=6.67 × 10^-7 న్యూటన్స్ అవుతుంది. దేర్ఫోర్ మనకు వాటి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం ఎంత అంటే F=6.67 × 10^-7 న్యూటన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఒక బంతి ద్రవ్యరాశి వేరొక బంతి ద్రవ్యరాశికి, ఒక బంతి ద్రవ్యరాశి వేరొక బంతి ద్రవ్యరాశికి 4 రెట్లు ఉంది. మరి ఈ బంతులను 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు వాటి మధ్య గురుత్వాకర్షణ బలము 6.67 × 10^-7 న్యూటన్స్ అయితే ఆ బంతుల ద్రవ్యరాశిలను కనుక్కోమంటున్నాడు. ఓకే, మరి 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ఏమంటున్నాడు, వాటి మధ్య గురుత్వాకర్షణ బలము 6.67 × 10^-7 న్యూటన్స్ అయితే ఆ బంతుల ద్రవ్యరాశిని కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే m1=m, m2=4 రెట్లు కాబట్టి 4m తీసుకున్నామండి. మరి ఇక్కడ D=10 సెంటీమీటర్లు అంటే 10 × 10^-2 మీటర్స్. ఓకే, F=6.67 × 10^-7 న్యూటన్స్. ఇక్కడ క్యాపిటల్ జీ వాల్యూ 6.67 × 10^-11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇక్కడ F=gm1m2/d² కాబట్టి F=6.67 × 10^-7 = 6.67 × 10^-11 × m × 4m. ఇక్కడ చూసినట్టయితే d అంటే 10 × 10^-2² అని చెప్పవచ్చు. ఇక్కడ 6.67 × 10^-7 = 6.67 × 10^11 m × m 4m² × ఇది మనకు 1/10² అండి. ఓకే, ఇక్కడ మనము దీంట్లో తీసుకుంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 2 ఏమవుతుందండి, 10^-4 అవుతుంది. ఓకే, ఇక్కడ 6.11లో నుంచి 10^-4 అంటే 6.67 × 10^-7 4m² × మనకి ఇక్కడ మరి 1/10² అండి, 1/10² 6.67 × 10^ ఇది క్యాన్సిల్ అవుతుందండి. ఇప్పుడు 4m² అక్కడనే ఉంచాము, 10² ఇటు తీసుకొచ్చాము కాబట్టి ఇది ఇంటూ అవుతుంది. 4m² = 10² 4m² = 10² m² = 10 అంటే 100 100/4 అంటే మనకి 425 జా. మరి m=5 కేజీలు అవుతుంది కాబట్టి m=5 మనకి ఎంత అంటే 5 కేజీలు. మరి m=4m కాబట్టి 4 మనకి m ఎంత వచ్చిందండి, 5 కేజీలు ఫస్ట్ది కాబట్టి 4 × 5 4 5 20 కేజీలు అంటే m2 ఎన్ని కేజీలండి, 20 కేజీలు. m1=ఎన్ని కేజీలండి, 5 కేజీలు. అంటే ఆ బంతుల యొక్క ద్రవ్యరాశులు చూసినట్లయితే m1 5 కేజీలు, m2=, ఎంత అంటే 20 కేజీలు అవుతుందని చెప్పవచ్చు. సమస్యలు చూసినట్లయితే మరి ఇందులో మనకి సమస్యలలో థర్డ్ ప్రాబ్లం, భూ ఉపరితలం నుంచి ఒక నిర్ణీత ఎత్తులో
గురుత్వత్వరణము భూ ఉపరితలంపై ఉన్న విలువలో 4% ఉన్నది, అయితే ఆ ఎత్తు ఎంత? మనం జిహెచ్ ఈక్వల్ జీలో మనకి ఎంత అండి, 4% కాబట్టి 4/100 జి అవుతుంది. మరి ఆర్ వాల్యూ అంటే భూమి యొక్క వ్యాసార్థం మనకు ఆల్రెడీ తెలుసు 6400 కిలోమీటర్లని. జిహెచ్ ఇస్ ఈక్వల్ టు g/1 + h/r హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ జిహెచ్ ఇస్ ఈక్వల్ టు 4g/100 కాబట్టి 100/g, ఇక్కడ g ఉంది, 1 + h/r హోల్ స్క్వేర్, ఇక్కడ జీకి జీ క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ 1 + h/r హోల్ స్క్వేర్ని తీసుకొచ్చాము, దీని అటు తీసుకపోతే 100/4 అవుతుంది. ఇక్కడ 4 25ల, ఓకే, మరి 100 కాబట్టి ఇక్కడ మరి ఇరువైపులా ఏం చేస్తున్నామంటే వర్గమూలం చేసినట్లయితే 1 + h/r హోల్ స్క్వేర్కి రూట్ పోతుంది. ఆ రూట్ మనకి 5² కాబట్టి స్క్వేర్కి రూట్ పోతుంది. 1 + h/r ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 అవుతుంది. మరి h/r ఈజ్ ఈక్వల్ టు 5 - 1, 5 - 1 కాబట్టి h/r ఈజ్ ఈక్వల్ 4. హెచ్ ఈజ్ ఈక్వల్ 4 × r, హెచ్ ఈజ్ ఈక్వల్ 4 × ఇక్కడ మనకు ఆర్ వాల్యూ 6400 అనమాట. ఓకే, ఈ 6400 × 4 25600 కిలోమీటర్లు అవుతుందని చెప్పవచ్చు. హెచ్ వాల్యూ ఎంత, ఆ యొక్క ఎత్తు ఎంత అని అంటే హెచ్ వాల్యూ 25600 కిలోమీటర్లు అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లం. 1 మీటర్ భుజం పొడవు కలిగిన ఒక సమబాహు త్రిభుజము 3 శీర్షాల వద్ద 1 kg, 2 kg, 3 kg ద్రవ్యరాశి కలిగిన గోళాకార బంతులను ఉంచారు. ఇక్కడ ఏం చేశారనంటే 1 kg, 2 kg, 3 kg ద్రవ్యరాశులు కలిగిన మరి మనకు గోళాకార బంతులను ఉంచారు. 1 kg ద్రవ్యరాశిపై 2 kg, 3 kg ద్రవ్యరాశులు ప్రయోగించే గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించండి. ఇక్కడ చూసినట్లయితే 1 kg, 2 kg తీసుకున్నట్లయితే వాటి మధ్య బలం పనిచేసేది, 1 kg, 2 kg మధ్య బలం పనిచేసేది. మనం F1 అనుకుంటున్నాం కాబట్టి F1 ఇస్ ఈక్వల్ టు gm1 m2 / r². F1 g, ఇక్కడ మనకు m1 అంటే 1, m2 అంటే 2, మరి r అంటే ఎంత అంటే మనకి 1. ఇక్కడ మరి దూరం ఎంత అండి, 1. ఓకే, 1² అంటే మనకేంది 1 కాబట్టి ఇక్కడ మనకి ఏం మిగులుతుందండి, 2g. ఓకే రైట్. ఇదే విధంగా 1 kg మరియు 3 kg మధ్య బలం, 1 kg మరియు 3 kg మధ్య బలం చూసినట్లయితే F2 = gm1 m2 / r². F2 = gm1 m2 / r². ఇక్కడ g(m1) అంటే 1, m2 అంటే 3/1². ఓకే, మరి ఇక్కడ మనకి ఏమవుతుందండి, 1 అవుతుంది కాబట్టి మనకు ఓన్లీ 3g అవుతుంది. ఓకే, మరి సమబాహు త్రిభుజంలో θ = 60 అండి, θ = 60. ఓకే, మరి సమబాహు త్రిభుజంలో మనకి ఏంది అని అంటే 3 కోణాలు మనకి 80 డిగ్రీలు ఉంటుందండి. 60 డిగ్రీలు అంటే మొత్తం 3 కోణాలు మొత్తం చూసినట్లయితే మనకు 180 డిగ్రీలు, ఒక్కొక్క కోణం 60 డిగ్రీలు ఉంటుంది కాబట్టి F1 = 2g, మరి F2 = 3g కాబట్టి ఫలిత బలం F = √F1² + F2² + 2F1F2 cos θ. ఇక్కడ F1 అనేది ఏమొచ్చిందండి, 2g² F2 3g² ప్లస్ 2 × 2g × 3g × cos 60. ఇక్కడ మనకు మరి చూసినట్లయితే 2 × 2 = 4g² ముళ్ళ 9g² ఇక్కడ మనకి మరి ఇక్కడ cos 60 అండ్ 1/2 కాబట్టి 2 పోతుంది, 3 × 2 = 6 అవుతుంది. ఇక్కడ మనకు జీ స్క్వేర్ మొత్తం కూడితే 4 9 13 6 19, ఓకేనండి, 19g అవుతుంది, జీ స్క్వేర్ అవుతుంది కాబట్టి జీని మనము బయటికి రాసినాం అంటే మనకు స్క్వేర్కి రూట్ పోతుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి g19. మరి ఏం కనుక్కోనండి, గురుత్వాకర్షణ బలం. దేర్ఫోర్ గురుత్వాకర్షణ బలం ఎంత అంటే ఏం చెప్తాం, g √19 అని చెప్పవచ్చు.